గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ విజయలక్ష్మి. మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. వీడియోని చివరి వరకు చూసి కామెంట్ని తెలియజేయండి. అలాగే ఈ వీడియోలో నేను కొన్ని వంటింటి చిట్కాల్ని ఈజీగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు చేసుకునే విధంగా షేర్ చేయటం జరిగిందండి. మొదటి చిట్కా వచ్చేసరికి మనకి వుడ్ ఉంటాయి కదా, అంటే లైక్ మంచాలు కానీ లేదు అని అంటే కబోర్డ్ టైప్ కానీ, అవి క్లీన్ చేసి అలాగే షైనింగ్గా రావడానికి ఒక టిప్ అనేది షేర్ చేస్తున్నానండి. ఒక బాటిల్లో కొంచెం వాటర్ పోసుకొని అందులోనే కొంచెం వెనిగర్ యాడ్ చేసుకోండి. అయితే ఇది మీరు తీసుకునే క్వాంటిటీ, మనము ఏమేమి క్లీన్ చేసుకుంటున్నామో దాన్ని బట్టి ఉంటుంది. సో క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది. అలాగా ఒక చిన్న బాటిల్లో పోసుకొని ఆ మూత కనుక మీరు హోల్ పెట్టుకుంటే ఈజీగా మనం పోసుకొని క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది. సో నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా అట్లాగా కొంచెం పోసేసుకొని ఒక టిష్యూతో కానీ పొడిగుడ్డతో కానీ తుడిచేసుకుంటే మనకి చెక్క ఐటమ్స్ అనేది కబోర్డ్స్ అంటాం కదా, అవి అయినా క్లీన్ చేసుకోవచ్చు. చాలా షైనింగ్ వస్తాయండి, అలాగే భలే నీట్గా అయిపోతాయి. అలాగే మనకి కబోర్డ్స్ చెదలు అవి ఉంటాయి కదా, అవి కూడా పట్టకుండా ఉంటాయండి. సో నెక్స్ట్ టిప్ చూద్దామండి. సో ఇక్కడ నేను కొంచెం ఆముదం తీసుకుంటున్నాను. ఎందుకు అనంటే చెప్తానండి. ఆముదంలో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని చేత్తో చక్కగా కలిపేసుకోండి. మనం చపాతీలు చేసేటప్పుడు అప్పుడప్పుడు కొంచెం పెనం మీద చపాతీలు అంటుకుపోతూ రావు కదండి, అలాంటప్పుడు ఆముదం తీసుకొని దాంట్లో కొంచెం గనక వాటర్ పోసుకొని మనము పొయ్యి మీద పెనం పెట్టేసుకొని పెనం కొంచెం హీట్ అయిన తర్వాత ఈ వాటర్ చల్లేసేసి టిష్యూ పేపర్తో తుడిచేసేయండి. చపాతీలు చాలా బాగా వస్తాయండి. అలాగే పెనానికి కూడా అతుక్కుపోవన్నమాట. ఒక్కొక్కసారి అతుక్కుపోయి అసలు మాడిపోతే కానీ అవి కాలవు కదా, అలాంటప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. సో తప్పకుండా ట్రై చేయండి, అతుక్కోకుండా చపాతీలు అనేది బాగా వస్తాయి. సో నెక్స్ట్ టిప్ చూద్దామండి. మనకి ఎప్పుడైనా కూరల్లో కానీ లేదు అనంటే పులుసు కూరల్లో కానీ కొంచెం ఉప్పు కానీ కారం కానీ ఎక్కువైందనుకోండి, మీరు తీసుకునే కర్రీని పట్టి కొంచెం శనగపిండి ఫ్రై చేసి కనుక ఆ కూరలో కలిపేసామంటే ఉప్పు కారం పులుపు అలాంటివన్నీ మనకి ఎక్కువైనప్పుడు చాలా బాగా హెల్ప్ అవుతుందండి. సో నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనం కొబ్బరి ఎక్కువ కనుక స్టోర్ చేసుకోవాలనుకోండి, పచ్చి కొబ్బరి, వాటికి కొంచెం నిమ్మరసం కనుక మనం రాసేసి స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజు నిల్వ ఉంటుందండి. కొబ్బరి అనేది తొందరగా పాడైపోతుంది కదా, సో ఇట్లా నిమ్మరసం రాసి కనుక స్టోర్ చేసుకుంటే కొబ్బరి అనేది చెడిపోకుండా ఉంటుంది. సో నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనం అప్పుడప్పుడు రోల్డ్ గోల్డ్ పెట్టుకుంటూ ఉంటాం కదండి, ఇయర్ రింగ్స్ కానీ రింగ్స్ కానీ అంటే హ్యాండ్ రింగ్స్ కానీ ఎప్పుడైనా యూస్ చేస్తూ ఉంటాం కదా. హ్యాండ్ రింగ్స్ అయితే మనకు ఒక్కొక్కసారి చాలా టైట్గా ఉన్నప్పుడు రావడానికి కానీ పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు కొంచెం వ్యాజ్లైన్ కనుక అప్లై చేసుకొని పెట్టుకోవడానికి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే ఇయర్ రింగ్స్ కూడా పిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ ఇయర్ రింగ్స్ పెట్టుకునేటప్పుడు ఒక్కొక్కసారి నొప్పి వస్తూ ఉంటుంది కదండి చెవి, అలాంటప్పుడు కనుక ఈజీగా ఇట్లాగా వ్యాజ్లైన్ అప్లై చేసుకొని కనుక ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకుంటే నొప్పి అనేది రావండి. ఇలాంటి రోల్డ్ గోల్డ్ పెట్టుకునేటప్పుడు కొంచెం చెవులు నొప్పి చేస్తూ ఉంటాయి కదా, వ్యాజ్లైన్ కనుక అప్లై చేసి పెట్టేసుకుంటే ఈజీగా మనకి హోల్లోకి వెళ్ళిపోతుంది, మనకి నొప్పి కూడా ఉండదన్నమాట. సో ఇది పిల్లలకి బాగా హెల్ప్ అవుతుందండి. పిల్లలకి ఇయర్ రింగ్స్ పెట్టేటప్పుడు కొంతమంది ఏడుస్తూ ఉంటారు కదా, ఈ టిప్ అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి నూనె మరకలు, కర్చిప్స్కైనా లేదు ఇంట్లో ఏదన్నా మనకి పిల్లల బట్టలపైన కానీ మనం కానీ పూజ చేసుకునేటప్పుడు కానీ నూనె మరకలు కనుక అయితే ఆ నూనె మరక పైన కొంచెం పౌడర్ అనేది వేయండి. మనం ఏ పౌడర్ యూస్ చేస్తే ఫేస్ పౌడరు, అది కొంచెం వేసేసి ఒక 5-2 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. అది కొంచెం డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత మీరు ఏ బట్టల సోప్ యూస్ చేస్తారో లేదో అని అంటే డిటర్జెంట్ లిక్విడ్ ఉంటుంది కదా, లిక్విడ్ సోప్ అయినా సరే తీసేసుకొని చక్కగా వాష్ చేసేసుకుంటే చక్కగా నూనె మరకలు అనేది వెంటనే పోతాయండి, ఆ జిడ్డు కూడా ఉండదన్నమాట. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బై బై, హ్యావ్ ఎ నైస్ డే టు ఆల్.